वेलकम बैक टू माइनस रेसिपीज़ मन चैनल चाला मंची खीर चूदा पायसम चाला हेल्दी पायसम अच्छे दीन कोसम मुझे कप वरकू बार्ली गिंजल इला बार्ली गिंजल तीसुकोनी मनम रेंडु मूडु सार्लु बागा वाश चेसुकोनी ओवर नाइट मनम नानबेट्टेसुकोवाली लेदु अनुकुंटे सिक्स टू सेवन अवर्स वरकू मामूलुगा नानबेडिते सरिपोतुंदी నేను ఈ విధంగా నానబెట్టేసాను మార్నింగ్ కి చూడండి బాగా మెత్తగా అయిపోయినాయి ఇలా నానిన గింజల్ని మనం ఒక కుక్కర్ తీసుకుని ఇందులో ఉండే వాటర్ అంతా తీసేసి గింజల్ని మాత్రం మనం కుక్కర్ లో యాడ్ చేసుకోవాలండి ఇలా బార్లీ గింజలన్నీ కూడా మనం కుక్కర్ లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలండి నేను ఒక కప్పు బార్లీ గింజలకి 5 కప్పుల వరకు పాలు తీసుకున్నాను మీరు 3 కప్పుల పాలు 2 కప్పుల వాటర్ కూడా తీసుకోవచ్చుండి నేను మొత్తంగా 5 కప్పులు కూడా పాలు తీసేసుకున్నాను ఇలా 5 కప్పుల పాలు బార్లీ గింజల్లో వేసేసి ఇప్పుడు ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకుని ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకోవాలండి అలాగే అదే కప్పుతో కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకుని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకుని మనం బార్లీ వేసుకున్న కుక్కర్ లోనే ఇవి కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి కూడా వేసేసుకోవాలండి చాలా టేస్టీ కీరండి ఇది దీపావళికి స్పెషల్ గా ఇది చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది చాలా హెల్తీ కూడాను బార్లీ చాలా మంచిది కదండి మనం ఎప్పుడూ కూడా బార్లీ వాటర్ తాగేసి గింజలు పడేస్తుంటాము ఈ గింజలు కూడా ఇలా తీసుకుంటే చాలా హెల్తీ మంచిది ఎన్నో మినరల్స్ విటమిన్స్ కూడా ఉంటాయండి బార్లీ లో తీసుకుంటే అప్పుడప్పుడు మనం రైస్ తో కంటే ఈ విధంగా బార్లీ తో పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పెసరపప్పు సగ్గుబియ్యం వేసాం కదండి మనం ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ 3 కప్పుల వరకు పాలు పోసుకోవాలి ఇక్కడ కూడా మీరు 2 కప్పుల పాలు 1 కప్పు వాటర్ పోసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ ని 4 టు 5 విజిల్స్ రానివ్వాలండి అప్పుడు మనకి బార్లీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి చూడండి చాలా బాగా मन की कंसिस्टेंसी इला उंटे सरिपोतुंदी इप्पुडु इदंता बागा मेत्तगा मेदुपुकोवालंडी गरिटपेट्टि मेदुपुकोनी नेनु ओक पाव केजी वरकु बेल्लम वेसानंडि मीरु इंका तक्कुव बेल्लम वेसुकोवालनुकुंटे वेसुकोवच्चु इला वेसुकुंटे मन की करेक्ट गा स्वीट अनेदि सरिपोयिंदि बेल्लम वेसिन तर्वात आ वेडि मीद बागा कलिपेसुकुंटे मन की बेल्लम मोत्तंगा अंता कूडा कलिसिपोतुंदि इला बेल्लम अंता कलिसिपोयिन तर्वात इंदुलोकि मनं काचि चल्लार्चिन पालनि ओक పావు లీటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ మీద వేడి ఏమీ పెట్టాల్సిన లేదు ఇంకా ఇలా కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసేసుకుని బెల్లం పాలలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి అంతా కూడా మనం గరిట పెట్టి స్మూత్ గా బాగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా మనకి క్రీమీగా మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది మనం పెసరపప్పు కూడా వేసాం కదండి అదంతా కూడా మంచి టెక్చర్ వస్తుంది క్రీమీ క్రీమీగా ఉంటుంది సగ్గుబియ్యం అది వేసాం కదా చాలా బాగుంటుందండి చూడడానికి తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి తర్వాత స్టవ్ మీద వేరొక పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకొని పాయసంలో వేసేసి కలిపేసుకోవాలండి చాలా టేస్టీగా మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది మైనస్ రెసిపీస్ లో ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీని లైక్ చేయండి నేను జీడిపప్పు కిస్మిస్ వేసానండి ఈ రెండు వేసి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో వేసేసాను నేను ఇందులో అయితే ఇలాచి వేయలేదండి చిటికెడు పటిక మాత్రమే వేస్తున్నాను ప్రసాదంగా చేసాం కాబట్టి పటిక మాత్రమే వేసాను మనకి ఆ సువాసన అనేది చాలా బాగుంటుందండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేసి కలిపేసుకుంటే చాలా టేస్టీగా బార్లీ పాయసం రెడీ అయిపోయింది చాలా క్రీమీగా ఉందండి నచ్చితే లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్